టైమ్స్ నౌ సర్వే సంస్థ దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని లోక్సభ స్థానాలు గెలిచే అవకాశం ఉందనే సర్వే రిపోర్ట్ వెల్లడించింది. అందులో అనూహ్య ఫలితాలు వచ్చాయి. టైమ్స్ నౌ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే జాతీయ స్థాయిలో ఎన్డీఏకు 296 నుంచి 326 వరకు వస్తాయని అంచనా వేసింది. విపక్ష ఇండియా కూటమికి 160 నుంచి 190 స్థానాలు లభిస్తాయని వెల్లడించింది. బీజేపీ సొంతంగా 288 నుంచి 314 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. కాంగ్రెస్ సొంతంగా 62 నుంచి 80 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయి. ఓట్ల పరంగా ఎన్డీఏకు 42.60%, ఇండియా కూటమికి 40.20% ఓట్లు లభిస్తాయని సర్వేలో వెల్లడించారు. ఏపీలో వైసీపీకి 24 లోక్సభ సీట్ల వరకు వస్తాయని అంచనా వేసింది. ఇక తెలంగాణ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. బీఆర్ఎస్కే మెజార్టీ ప్రజల మద్దతు ఉన్నట్లు సర్వే తేల్చింది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ 9 నుంచి 11 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది. బీజేపీకి తెలంగాణలో 2 నుంచి 3 సీట్లు, కాంగ్రెస్కు 3 నుంచి 4 సీట్లు, ఇతరులకు 1 సీటు వస్తుందని సర్వేలో తేల్చింది. బీఆర్ఎస్కు 38.40% మంది ప్రజల మద్దతు ఉందని, ఎన్డీఏకు 24.30%, ఇండియా కూటమికి 29.90%, ఇతరులకు 7.40% మేర ఓట్లు వస్తాయని వెల్లడించింది. దీని ద్వారా మెజార్టీ ప్రజలు బీఆర్ఎస్కు మద్దతుగా నిలుస్తున్నట్టు వెల్లడించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాలు సాధిస్తామని సీఎం కేసీఆర్ ధీమాగా చెప్తున్నారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ తెలంగాణలో సీన్ మారిందని, ప్రజలు తమవైపే ఉన్నారని ప్రచారం చేస్తున్నారు.